యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ ఇంజరీ అనేది అందరికీ సేమ్ కాదు. కొంతమందికి బ్రెయిన్లో బ్లీడింగ్ విపరీతమైన బ్లీడింగ్ ఉండొచ్చు, మల్టిపుల్ అంటే బ్రెయిన్లో యాక్సిడెంట్ అయినప్పుడు రేంజ్ ఆఫ్ ఇంజరీ ఉంటుంది. అంటే కొంతమందికి ఓన్లీ పైన స్కిన్ అనేది చాలా ఎవల్షన్ లాసరేషన్ ఉండొచ్చు, అంటే బ్రెయిన్ పైన ఉన్న పుర్ర పైభాగంలో ఉండే స్కిన్ దాని కింద ఒక 5 పొరల్లాగా ఉంటుంది, స్కిన్ కింద ఇంకొక 5 పొరలు ఉంటాయి. ఈ పొరల్లో ఎంత ఎక్కువ దెబ్బ తగిలినా కూడా, ఎంత ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా కంగారు పడాల్సిన పనే ఉండదు. రెండోది, బ్రెయిన్ కవర్ చేస్తున్న పుర్రె భాగం అంటే స్కల్ ఫ్రాక్చర్ ఉంది అనుకోండి, స్కల్ ఫ్రాక్చర్ అయినా కూడా మరీ అంత కంగారు పడాల్సిన పని లేదు. ఎప్పుడైతే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయిందో, బ్రెయిన్ లోపల కూడా ఒకే రకమైన బ్లీడింగ్ ఏముండదు. ఈడిహెచ్ అని ఎక్స్ట్రా డ్యూరల్ హిమరేజ్ అని ఉంటుంది, సబ్ డ్యూరల్ హిమరేజ్ అని ఉంటుంది, సబరక్నాయిడ్ హిమరేజ్ అని ఉంటుంది, కంట్యూజన్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ అన్నిట్లో కూడా బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యింది అని అంటేనే దాన్ని ఎమర్జెన్సీ అనుకుంటాం. బ్రెయిన్లో పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పిన బ్లీడింగ్లో ఎక్స్ట్రా డ్యూరల్ హిమరేజ్ అనేది మోస్ట్ డిసాస్ట్రస్ అండ్ మోస్ట్ అర్జెంటుగా మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన బ్లీడింగ్. దీ సర్జరీ మనం అంటే ఈడిహెచ్కి సంబంధించిన సర్జరీని ప్రపంచంలోనే మోస్ట్ ఎకనామిక్ సర్జరీ అంటాం, అంటే అత్యంత తక్కువ డబ్బులతో కూడుకున్న సర్జరీ అని. అండ్ ఎందుకు అంటే దీన్ని మనం టైంలో సర్జరీ చేయకపోతే ఇంకా వేరే మార్గం ఏమి ఉండదు, డైరెక్ట్ పేషెంట్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఈడిహెచ్ ఉంది, బ్రెయిన్లో మనం స్కాన్ చేయగానే ఈడిహెచ్ ఉంది, పేషెంట్ చూడడానికి నార్మల్గా ఉన్నా కూడా మనకు సర్జికల్ క్రైటీరియా ఉంటుంది. అంటే పేషెంట్కు బ్లీడింగ్ వాల్యూమ్ ఈ లొకేషన్లో ఉన్న వాల్యూమ్, సపోజ్ దాని థిక్నెస్ ఒక 1.5 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉన్నా, బ్రెయిన్లో రైట్ సైడ్ బ్లీడింగ్ ఉంది, రైట్ సైడ్ కన్ రెస్పాన్స్ తగ్గిపోయి రైట్ పీపిల్ డైలేట్ అయ్యి ఉన్నా కూడా వీలైనంత తొందరగా సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈడిహెచ్ అనేది ఎంత డేంజరో దాన్ని సర్జరీ చేస్తే దానితో బతికే అవకాశాలు కూడా అంత ఎక్కువగా ఉంటాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, సపోజ్ నేను రెసిడెంట్గా ఉన్న టైంలో గాంధీ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఆల్రెడీ బ్రెయిన్ యాక్సిడెంట్తో ఉన్న పేషెంట్లు మనకు గాంధీ ఉస్మానియాలో చాలా ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను ఒక బ్రెయిన్ సర్జరీ చేసి బయటకు వచ్చే క్రమంలో ఆల్రెడీ నెక్స్ట్ సర్జరీ ఎవరికి చేయాలనేది ఆల్రెడీ ఫిక్స్ చేశాం. ఆ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ లోపలికి షిఫ్ట్ చేస్తున్న క్రమంలో సడన్గా అప్పుడే నేను ఈ పేషెంట్ని ఆపరేషన్కి షిఫ్ట్ చేసుకోవాలనే క్రమంలో ఇంకొక యాక్సిడెంట్ కేసు వచ్చింది. అది పైనకి డైరెక్ట్ ఐసీయూ లోపలికి షిఫ్ట్ చేస్తున్న క్రమంలో నేను చూశాను. ఈడిహెచ్ అనేది చాలా పెద్ద ఈడిహెచ్, ఇందాక చెప్పిన దానిలో పెద్ద ఈడిహెచ్ అంటే పెద్ద బ్లీడింగ్, అది ఈడిహెచ్ ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్. పేషెంట్ వచ్చే టైంకి లిటరల్గా మనం గ్లాస్కో కోమా స్కేల్ అనే ఒక స్కేల్తో చూస్తాం, దానిలో 15 ఉంటే నార్మల్, అంత బతికి అంతా నార్మల్గా ఉన్నట్టు మనం మాట్లాడుకుంటున్నాం, మనం అడిగింది చెప్తాం, మనం లాజికల్ కాదు, అంతా బాగున్నప్పుడు 15 అంటాం. 3 ఉంటే చనిపోయినప్పుడు లేదా చనిపోయినప్పుడు కానీ డీప్ కోమాలో ఉన్నప్పుడు కానీ 3 అంటాం. ఎనీథింగ్ ఈ జీసీఎస్ స్కేల్ అనేది 8 కన్నా తక్కువ ఉన్నప్పుడు ప్రాణాలతో బయటపడడం అనేది చాలా తక్కువ, లైఫ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ. ఆ పేషెంట్కి ఆ జీసీఎస్ స్కేల్ అనేది 4 అంటే ప్రాణాలకి అంచులో, అత్యంత అంచులో ఉన్న పేషెంట్. ఆ పేషెంట్కి ఆల్రెడీ చెప్పినట్టుగానే బ్రెయిన్లో ఉన్న చాలా రకాల బ్లీడింగ్ కన్నా ఈ బ్లీడింగ్ అనేది చాలా ఎమర్జెన్సీ. వాళ్ళు ఎంత రిస్క్లో ఉన్నా కూడా వాళ్ళకి సర్జరీ టైంలో చేయగలిగితే మాత్రం అంతే మిరాకులస్గా రిజల్ట్స్ ఉంటాయి. ఆ పేషెంట్ని వెంటనే మనం ఆపరేషన్ థియేటర్ లోపలికి షిఫ్ట్ చేయాల్సిన పేషెంట్ ఆపేసి అప్పుడే వచ్చిన పేషెంట్ ఒక టెస్ట్ లేదు, కనీసం తలపైన గుండు కూడా చేయలేదు ఇంకా సర్జరీ చేయడానికి, వెంటనే మనం ముందు సర్జరీ వెళ్ళాల్సిన పేషెంట్ ఆపేసి మన వార్డ్ బాయ్ని పిలిచేసి వెంటనే దాన్ని జస్ట్ గుండు చేయించి, ఆ గుండు చేయించే టైంలో జస్ట్ హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ అండ్ హిమోగ్లోబిన్ బ్లడ్ గ్రూపింగ్ ఈ 4 టెస్టులు జస్ట్ సిస్టర్స్తో డైరెక్ట్ పేషెంట్ దగ్గరనే తీసేసుకొని ఆపరేషన్ థియేటర్కి డైరెక్ట్ షిఫ్ట్ చేసుకున్నా. అదే పేషెంట్ అన్నోన్ పేషెంట్గా వచ్చిండే ఆ రోజు, అంటే ఆ పేషెంట్కి ఎవరు రిలేటివ్స్ లేరు, డైరెక్ట్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన పేషెంట్ సడన్గా నెక్స్ట్ డే మధ్యాహ్నం లేచి అన్నం తినొచ్చేస్తారని అడిగే స్టేజ్లో ఉన్నాడు. దట్ వాజ్ మిరాకులస్ ఆల్మోస్ట్. అంటే ఇట్లాంటి కేసులు ట్రీట్ చేసినప్పుడు మనము మన పక్కనున్న స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అందరికి గుర్తుండిపోతాయి. సో అది బ్రెయిన్లో చాలా రకాల బ్లీడింగ్ ఉన్న ఈ ఈడిహెచ్ అనేది చాలా సివియర్, టైంలో సర్జరీ చేస్తే దాని రిజల్ట్స్ కూడా అంతే మిరాకులస్గా ఉంటాయి, అంతే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. మిగతా బ్లీడింగ్లు ఎస్ఏహెచ్ అనే బ్లీడింగ్ అనేది దాంతో రిస్క్ వచ్చే అవకాశం చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఫస్ట్ 3 రోజుల్లో అది ఆల్మోస్ట్ మందులతోనే, ఏ మందులు ఇవ్వకుండా కూడా ఫిట్స్ రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే దానంతటికి అదే కరిగిపోతుంది. మిగతా ఎస్డిహెచ్ అండ్ కంట్యూషన్స్ అంటే బ్రెయిన్లో కింద అడుగు భాగంలో క్రష్ అయ్యడం వల్ల వచ్చిన బ్లీడింగ్లు కానీ, అండ్ బ్రెయిన్ చుట్టూ, బ్రెయిన్ పైన అండ్ బ్రెయిన్ చుట్టూ ఉండే 3 పొరల్లో కింద పొరలో వచ్చే బ్లీడింగ్ వల్ల కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇవి కొంత టైం కూడా మనకి ఇవ్వగలుగుతాయి. సో ఇట్లాంటి పేషెంట్లో ప్రాణాలకు ఎంత రిస్క్ అనేది ఎట్లా చెప్తామంటే,
చాలా మెథడ్స్ ఉన్నా కూడా మోస్ట్ కామన్గా పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, నేను ఇందాక చెప్పిన జీసీఎస్ అనే స్కోర్ చూసుకోవడం వల్ల చెప్తాం. మనం ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నారు, సార్ మా పేషెంట్ ఎంతగానో బతికే ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు ఇంత రిస్క్ ఉందంటే అవన్నీ అవసరం లేదు మనకి, స్కాన్లో చూసేసి అట్లీస్ట్ జీసీఎస్ అక్కడ ఉన్న డాక్టర్తో ఒక మాట చెప్పించామనడం వల్ల. సో గ్లాస్కోకోమా స్కేల్ అనేది 8 కన్నా పెద్ద బెటర్గా ఉంటే బతికి బయటకు వచ్చే అవకాశాలు కొంచెం బెటర్గా ఉంటాయి. 8 కన్నా తక్కువ ఉన్నప్పుడు అవకాశాలు చాలా చాలా తక్కువ. కొన్ని పర్టికులర్ బ్లీడింగ్స్లో తప్ప జీసీఎస్ 3 ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది చేయడం అనేది జరగదు. ఆపరేషన్ చేయించుకున్నా కూడా ప్రాణాలతోటి బయటకు రావడం అనేది ఆల్మోస్ట్ అసంభవం. కాబట్టి ఎథికల్గా మనం న్యాయంగా సర్జరీ చేసేటప్పుడు కన్సిడర్ చేసేటప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో ఆధార బాధరగా సార్ సర్జరీ సర్జరీ అని పేషెంట్ కానీ పిలిచినా కూడా మనం వెళ్ళేసరికి జీసీఎస్ 3 ఉంటే పేషెంట్ అటెండెన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అనవసరంగా అంటే ఇట్లాంటి పేషెంట్లో 99.99% సర్జరీ చేసినా కూడా ప్రాణాలతో బయటకు రావడం అనేది కష్టం. సో మీకు ఫినాన్సెస్ పెద్ద ఇబ్బంది కాదు అనుకుంటేనే చూసుకోండి, లేదు అని అంటే సర్జరీ చేయడం వద్దు అని చెప్తాం. సో ఎవరికైతే అవకాశం ఉందో డెఫినెట్గా సర్జరీతో బెనిఫిటా మందులతో బెనిఫిటా అనేది మన మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఏ లొకేషన్లో బ్లీడింగ్ ఉంది, ఎంత సైజులో బ్లీడింగ్ ఉంది, దానివల్ల బ్రెయిన్కి సంబంధించిన చేంజెస్ ఏమి వచ్చినాయి అనే దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. దాని ప్రకారంగానే పేషెంట్ బతికే ఛాన్సెస్ ఎంత ఉంది, ప్రాణాలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది అసెస్ చేస్తాం.